హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబిఆర్ మీడియా. మీకు మీరు ఇంట్లో కనుక క్రాంప్టన్ గీజర్ వాడుతున్నట్లయితే కానీ, ఇంకా ఏదైనా గ్రేజర్ వాడుతున్నట్లయితే, అది కనుక మీకు సరిగా హీట్ కాకపోతే కనుక రీసెట్ బటన్ అనేది నొక్కాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ నాబ్ని అయితే జెంటిల్గా తీసేసి, తర్వాత మీరు టెస్టర్ తీసుకొని చుట్టూ ప్యానల్ చుట్టూ చిన్నగా ఇట్లా అంటే కనుక ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు ఎల్ఈడీలు కనిపిస్తున్నాయి కదా కింద, ఈ ఎల్ఈడీలు అనమాట. సో దానిపైన ఒకటి తెల్లగా ఉంది కదా, ఆ నాబ్ని మీరు ప్రెస్ చేస్తే కనుక రీసెట్ అవుతుంది అనమాట. సో తర్వాత మీరు చిన్నగా మళ్ళీ ఇదే ప్లేస్ చేయాలి. ఎందుకు ఈ విజువల్ పెట్టానంటే ఫస్ట్లో మీకు తీసే చూపించలేదు కాబట్టి. సో ఇక్కడ మీరు నాబ్ కూడా జెంటిల్గా తీయండి తీసేటప్పుడు, ఊరికే అట్లా తీస్తే వస్తుంది. సో మళ్ళీ అన్నీ పెట్టేసి ఇంకా ఆన్ చేస్తే కనుక నార్మల్గా వర్క్ అవుతుంది అనమాట. రీసెట్ చేసిన తర్వాత నాకైతే సరే బాగానే వర్క్ అవుతూ ఉంది, నార్మల్గా బ్లూ కలర్ ఎల్ఈడీ లైట్ అయితే వెలుగుతూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.